మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఆ మహా వ్యక్తి మన సమాజానికి ఏమందించారు అనేది స్మరించుకుంటూ మనం దాన్ని ఆచరించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడే ఆ కాలంలోనే బాగా చదువుకొని అత్యంత ఎక్కువ డిగ్రీలు సంపాదించి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుందనేది ఆ రోజు నేను మనకి నిరూపించారు. అదేవిధంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకి చాలా కులాలు మతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీరందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి రాజ్యాంగం ఒకటి రూపొందించుకోవాలి. ఈ రాజ్యాంగం రూపొందించుకుంటే దీన్ని ఫాలో అయితే ప్రతి ఒక్క వర్గం కూడా డెవలప్ అవుతుంది అని చాలా ముందు చూపుతో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది రచించారు. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ఎంత చక్కగా ఆ కాలంలోనే రచించారు అంటే భావి తరాలు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనము అదే ఫాలో అవుతున్నాము అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయన ముందు చూపు ఎంతవరకు ఉంది, మనకి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా వివక్ష ఉంటుంది, ఆ వివక్షని మనం ఎలా మనము తొలగించి ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్గా డెవలప్ అవ్వాలి అనేసి ఆయన రచించి మనందరికీ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన చేసిన మంచి పనులను మనం స్మరించుకుంటూ మన భావి తరాలకి విద్య చాలా ముఖ్యమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని చదివించాలి, వారికి రాజ్యాంగం గురించి తెలియజేస్తూ ఆ మహోన్నత వ్యక్తి చేసిన మంచి పనులను వారందరికీ ఈరోజు పిల్లలకి తెలియజేస్తూ భావి తరాలకి ఆ మంచి ఆశయాల్ని మనం అందించాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇందాక చెప్పాను ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరోజు స్పెండ్ చేశారు అంటే నిజంగా ఈరోజు మనం అదే ప్లేస్లో ఉండి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అంటే రియల్లీ వెరీ గ్రేట్. మామూలుగా మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఒకరోజు ఒక మహాన్నత వ్యక్తి అక్కడ గడిపారు, అక్కడ ఒక కుటీరం కట్టారు, అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం జరుగుతున్న ప్రదేశంలోనే బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి ఇక్కడ ఒకరోజు ఉన్నారు అనేది అధికారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఈరోజు మనము అంబేద్కర్ జయంతి చేసి అంబేద్కర్ గారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, వారు నేర్పినటువంటి విలువల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము ముందడుగు వేయాలి. మనం ఎంతగానో చూసాము చాలా దేశాలకి, ఎస్పెషల్లీ నైబరింగ్ కంట్రీస్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ అందరికీ ఒకటేసారి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఈ రోజుకి కూడా భారతదేశం ఒక పటిష్టమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ తోటి, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఉందంటే దానికి మెయిన్ రీజన్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆయన రచించినటువంటి స్వాతంత్రము, సారీ రాజ్యాంగము మనకి బెడ్ రాక్ కింద ఉంది. సో అందుకనే వీ హావ్ టు ఫాలో ద డైరెక్షన్స్ అండ్ వాల్యూస్ టాట్ బై అంబేద్కర్ గారు. అండ్ ఆయన జీవితాంతం కూడా ఈ మన సొసైటీని కుల వివక్ష లేనటువంటి సొసైటీ కింద తీర్చిదిద్దడానికి, ఎస్పెషల్లీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి క్యాస్ట్ తోటి సంబంధం లేకుండా సమాజంలో ఆపర్చునిటీస్ రావాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నించారు. సో దాంట్లో భాగంగానే ఆయన చాలా రిఫార్మ్స్ కూడా కాన్స్టిట్యూషన్లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఒక ఈక్వల్ సొసైటీని తయారు చేయాలని చెప్పి మార్జినైజ్ సెక్షన్స్, డిప్రెస్డ్ సెక్షన్స్, అప్రెస్డ్ సెక్షన్స్ అందరికీ కూడా మనం చేయూతను అందించి ప్రతి ఒక్కరు కూడా కుల వివక్ష లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ఎంతో